నమస్తే అండి. మీ పేరులో ఉన్నటువంటి విలువ ఏంటి? అట్లీస్ట్ మీ పేరుకున్న విలువ తెలుసుకోకపోతే, మీ జీవితం విలువ ఏంటి అని మీరు క్వశ్చన్ చేసుకోకపోతే, మీరు ఏ ప్రయత్నం చేసినా అందులో అప్రయత్నంగా మైనస్ లైఫ్ లో లీడ్ చేస్తూ ఉంటారని దాని యొక్క అర్థం. ఎందుకంటే ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది, కానీ ఎందుకు కొంతమంది మాత్రం సక్సెస్ లో ఉంటారో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. పేరును బట్టే జీవితం ఉంటుందండి. మీరు ఎవరు అంటే పేరు చెప్పాలి. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ చివరికి భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి భక్తులకి. సో అలాంటప్పుడు విలువ లేకుండా ఏది ఉండదు. అలాంటప్పుడు మన పేరులో ఉన్న విలువ ఏంటో తెలుసుకుని ఆ విలువ మన పుట్టిన తారీఖు కనుక మ్యాచబుల్ గా ఉన్నట్లయితే మన జీవితం కూడా అద్భుతంగా మారుతుందని చెప్పడమే న్యూమరాలజీ అనేటువంటి కాన్సెప్ట్. కాకపోతే ఇప్పుడు మనకు పేరు వల్లే మనిషి యొక్క భవిష్యత్తు మారుతుందని ఖరాఖండిగా ఎందుకు చెప్తున్నానంటే, కనుక ఎందరో మహానుభావులందరూ కూడా పేర్లు మార్చబడిన వాళ్ళు, పేర్లు షార్ట్ కట్ లో పిలిపించుకున్న తర్వాత వాళ్ళకు యోగం మారినటువంటి వాళ్ళు, పేరుని అనుకోకుండా వాళ్ళ యొక్క సంతకంలో పెను మార్పులతో ఆటోమేటిక్ గా సంతకాలు చేసిన వాళ్ళు, విధిరాతకు మరీ మారిపోయిన వాళ్ళు, కొంతమంది పిలుపుల ద్వారా కూడా వాళ్ళ అసలు పేరు వేసి పిలిపించుకున్న పేరుతోనే ఫేమస్ అయినటువంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే. అంటే ఆ పేరున్న విలువ మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుందని దాని యొక్క అర్థం. ఇలా మనం ప్రోగ్రామ్ గా తెలియజేస్తుంటాం. సో మన దగ్గరికి వరంగల్ నుంచి మిస్టర్ నాగబాబు అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. మనం చెప్తూ ఉంటాం నాగబాబు, నాగరాజా, లేకపోతే నాగేశ్వరరావు, లేకపోతే నాగభూషణం. సో ఈ నాగ అనేది ఒక డ్యామేజ్ నేమ్ అండి. సో ఇలాంటి వ్యక్తులకి లైఫ్ లో అంత ఈజీగా సక్సెస్ ఉండదు. అంతేకాదు ఆ పేరులోనే ఒక రాంగ్ నెంబర్ స్పిట్ అవుతుంది, ప్లస్ వ్యక్తి పేరులో కనుక 12, 13, 16, 18, 21, 31, 33, 29 అంటే 11 నెంబర్ కానీ 12 కానీ 13 ఇలాంటి రాంగ్ నెంబర్లు ఇవి. ఇలా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఏ ప్రయత్నం చేసినా అందులో అప్రయత్నంగా సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ లైఫ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక అలా అని చెప్పి మనం పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సిగ్నేచర్ ని మాడిఫై చేసుకోగలిగితే చాలు, మీ తర్వాత తలదాన్ని సత్తం మీ చేతి రాతకు మాత్రమే. సంతకం బాగుంటే ఆటోమేటిక్ ఫ్లేట్ ఖచ్చితంగా మారుతుంది. అదే న్యూమరాలజీకి ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాదు ఒక సంతకం ఎలా మార్చాలి అంటే కనుక ఇక్కడ మనకు పేరు అర్థం గురించి చెప్తుంది ప్రొనాలజీ, పేరులు ఇండక్షన్ నక్షత్రం రెండు కొట్టు చెప్తుంది గ్రాఫాలజీ, ఆ పేరు ఎటువంటి వాస్తవం ఉండాలి చెప్తుంది న్యూమరో వాస్తు. ఇన్ని అంశాలు పరిగణలో తీసుకున్నప్పుడు ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? ఖచ్చితంగా ఈ అవకాశమే లేదు. 100% సక్సెస్ రూపంలోకి వెళ్ళడానికి అవకాశం ఈ యొక్క శాస్త్రాలు మనకు ఉపయోగపడతాయి అని మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కనుక దీన్ని ఎవరైతే నమ్మి ముందుకు వెళ్తారో వాళ్ళంతా లైఫ్ కూడా అద్భుతాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ రకంగా నాగబాబు పేరు ఎలా ఉందో మనకు సరి చూద్దాం. మీరు స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. మీకు నేను చేసే కాలిక్యులేషన్స్ అని కూడా మీకు తెలియాలని చెప్పి మాత్రం ఈ యొక్క స్క్రీన్ కూడా ఏర్పాటు చేశాను, మీరు గమనించవచ్చు. సో నాగబాబు తీసుకుంటే స్పెలింగ్ తీసుకుంటే ఎన్ఏ జిఏ బిఏ బియు నాగబాబు. 5 ఎన్ అంటే ఏ అంటే 1, జి అంటే 3, ఏ అంటే 1, బి అంటే 2, 1, 2, 6 అండి. సో మొత్తం నెంబర్ చూడండి 5, 6, 9, 10, 12, 13, 14, 15, 16 అంత 21. దీన్ని రివర్స్ అంటారండి, అట్రఫ్లాఫ్. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను వ్యక్తి పేరులో 12 కానీ 13 కానీ 16 కానీ 18 కానీ లేకపోతే 21 కానీ 33 కానీ ఇలాంటివన్నీ వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. తను ఏ పని చేసినా అందులో మొత్తం ఫెయిల్యూర్. సార్ ఆర్థికంగా ఫైనాన్షియల్గా అట్టర్ ఫ్లాప్ సార్ నేను, కానీ నాకు ఏ చెడువారు అలవాటు లేదు, బట్ ప్రతి దీంట్లో కూడా ఒక డ్యామేజ్ ఉంది చెప్పుకుంటుంది చాలా ఉంటాయి ఆయన ఒక పర్సనల్ లైఫ్. సో అవన్నీ మనకు అవసరం, మొత్తానికి అయితే ఒక ఫెయిల్యూర్ లైఫ్లో ఉన్నాడు. సో దానికి మనం చిన్న మాడిఫికేషన్ ఇచ్చాం. ఆయన బర్త్ నెంబర్ వచ్చి 14 తారీఖు పుట్టాడు. దానికి ఏం చేసామంటే కనుక నాగబాబులోనే ఎంఏజిఏ బిఏ బిబియు అని చెప్పారు, ఒక బి లెటర్ యాడ్ చేశాం, 23 నెంబర్లోకి ఇచ్చాం. 14 అది పుట్టాడు, 1+4=5, 23, 2+3=5 అలా మార్చిన తర్వాత నుంచి ఆయనకి రావాల్సిన అమౌంట్లు రావడం, ఆయన సంబంధం లేకుండానే పొలిటీషియన్స్ అతని దగ్గరకు వచ్చి ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, లేకపోతే అంతకు ముందున్నటువంటి కొన్ని పరిచయాల వల్ల ఆయన కొంత కొన్ని కొన్ని ఇష్యూస్ లో కొంత ఫేవరబుల్ గా మారడం కావచ్చు, ఈరోజు వండర్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు. అంటే కేవలం ఒక బి లెటర్ యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కూడా ఆయన మాట ద్వారా మీరు వినొచ్చు, తెలుసుకోవచ్చు కూడా. సో ఇలా ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క పేరులో కొద్దిపాటి మార్పులు చేసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. మీ టాలెంట్ మాత్రమే కాదండి, ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది, కానీ ఎంతో కొంత అదృష్టం అయితే ఉండాలి కదా. ఆ లక్ అనేది మన సంతకంలో ఉంటుంది, మన పేరులో ఉంటుంది, మన పేరు అక్షరాల సరళిలో ఉంటుంది, మన పేరు అర్థంలో కూడా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఏ వ్యక్తిని కూడా కావచ్చు, మీ పేరు మీరు కొద్దిపాటి మార్పులు చేసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన, జస్ట్ సిగ్నేచర్ మార్చి చూడండి, ఫేట్ ఖచ్చితంగా విత్ ఇన్ డేస్ తో మీరు మార్పులు చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని, అదేవిధంగా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు కురుపతి ప్రభాకర్. మా అబ్బాయి కోసం లింగేశ్వర్ గారి దగ్గరికి వచ్చాను. మా అబ్బాయికి ఇచ్చిన కరెక్షన్కు మా అబ్బాయికి 1 వీక్ లోపలనే జాబ్ వచ్చింది.
కాబట్టి నేను లింగేశ్వర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మందమారి నుంచి వచ్చాను, ఆదిలాబాద్ డిస్టిక్కు. అయితే నేను ఇంతకుముందు చాలా డిప్రెషన్ గురి అవ్వటాన్ని, ఎందుకంటే ఫైనాన్స్ పరంగా కానీ మా నాన్న ఇంతకుముందు బైక్ కొనియండి కొనియకపోవడం, మా అన్నయ్య ఇంతకుముందు ల్యాండ్ 10 ఇయర్స్ నుంచి వెళ్ళి అతనే చేసుకుంటుండడం, 3-4 ఎకరాస్ మొత్తం తీసుకుని ఉండడం, ఇవ్వండి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఇవ్వకపోవడం చాలా కష్టంగా ఉండేది అన్నాడు. అటువంటి కష్టం నుంచి వెళ్ళి నేను గుర్తవుతుండే ఒకరోజు నేను ఛానల్ చూశాను. అయితే లింగేశ్వర్ అనే న్యూమరాలజీస్లో ఇట్లా బాగుంటుంది, మీరు పేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కష్టాలు పడుతున్నారు, అయితే మీరు ఏమైనా పేర్లు చేంజ్ చేసుకుంటే గోల్డ్ టైం అనేది చూడటం జరుగుతుంది అని చెప్పడం చూశాను. అయితే వెంటనే సార్ దగ్గర నేను కరెక్షన్ తీసుకున్నాను. కరెక్షన్ తీసుకున్న నుంచి నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సార్ దగ్గర కలిసిన పేరు రామచంద్ర నాయక్ అని ఉంటే రామచంద్ర అని కరెక్షన్ ఇచ్చారు. నేను 3 మంత్స్ నుంచి ఎలా అంటే ఫైనాన్స్ పరంగా కానీ బైక్ ల్యాండ్ ఏదో నాకు వచ్చేసింది, చాలా బాగున్నాను, మంచి ఒక గోల్ నుంచి వెళ్తున్నానంటే కారణం మన లింగేశ్వర్ సార్ అని చెప్పడం చాలా రీజన్ ఉన్నది. నా పేరు పద్మ, మేము చిలుకూరులో ఉంటాము. టీవీలో ప్రోగ్రామ్ చూసి మా సార్ దగ్గర కనెక్షన్ తీసుకోవడానికని వచ్చాను. సార్ దగ్గర కనెక్షన్ తీసుకుని 4 నెలలు అయింది. ఈ 4 నెలల నుంచి నాకు చాలా బాగుంది. ఇలా బాగుందని చెప్పి నేను మా చెల్లెలను తీసుకొని వచ్చాను. నా పేరులో కొంచెం కనెక్షన్ ఉందని మార్చి ఇచ్చారు సారు. ఈ కనెక్షన్ రాస్తూ ఉన్నాక నాకు చాలా బాగుందని ఇట్లా అందరూ రావాలని చెప్తూ నేను సార్ దగ్గర కనెక్షన్ అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు రవిరాజు, నేను మంచిర్యాల ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. మా రిలేటివ్స్కి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే, హెల్త్ బాగాలేకుండా ఇంకా ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్ళు ఇక గోల్డ్ టైమ్ న్యూమరాలజీలో వచ్చారు. తర్వాత వాళ్ళకు సక్సెస్ వచ్చింది, తర్వాత మార్పు కూడా వచ్చింది. సో మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు, ఇట్లా సార్ దగ్గరికి వెళ్ళండి గోల్డ్ టైమ్ న్యూమరాలజీ అని చెప్పారు. సో నేను కూడా వచ్చాను గోల్డ్ టైమ్ న్యూమరాలజీ లింగేశ్వర్ సార్ దగ్గరికి వచ్చి కలిసి నేను కూడా కరెక్షన్ చేయించుకున్నాను. నాకు కూడా బాగుంది ఇప్పుడు, థ్యాంక్స్ టు గోల్డ్ టైమ్ న్యూమరాలజీ లింగేశ్వర్ సార్. నా పేరు మనోహర్. నేను లాస్ట్ 2013 మార్చిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని రిటైర్ అయ్యాను. మా అబ్బాయి ఎం నవీన్, వాడు ఎంబీఏ చేశాడు ఫైనాన్స్. వాడు అక్కడిక్కడ జాబులు ట్రై చేస్తూనే ఉన్నాడు, ఏమంత ఈ సరిగ్గా దొరకలేదు వాడికి. లింగేశ్వరరావు గారి ప్రోగ్రాం చూసి మా అబ్బాయికి థాట్ వచ్చింది, నాన్న ఒకసారి పోయి సార్ని కలుద్దామని. సరే మా అబ్బాయిని తీసుకుని లింగేశ్వర గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన కొన్ని మార్పులు చేశారు పేర్లో, కరెక్షన్ చేశారు. ఆయన కరెక్షన్ చేసి ఇన్ని కోర్సులు చేయమని చెప్పారు. అది ఆయన చేసిన మహత్యమో గాడ్ గిఫ్టో. ఒక కోర్సుకే మా వాడికి జన్పాక్లో జాబ్ దొరికింది. లింగేశ్వర గారి ద్వారా నాకు రిటైర్మెంట్ లైఫ్ జర ఓకే అయింది, టెన్షన్ తగ్గింది నాకు. లింగేశ్వర గారికి ఎంతో రుణపడి ఉన్నాను.